హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. భారీ చిత్రాలను తెరకెక్కించడమే కాదు, మార్కెట్ చేయడంలోనూ మేధోతనం పనిచేయాలి. ఈ రెండు విభాగాల్లో ఉద్దండు కాబట్టే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం చేసినా అది సంచలనంగా మారుతోంది. ఇంతకుముందు బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలను గ్రాండ్ గా తెరకెక్కించడమే కాదు, పాన్ ఇండియా కేటగిరీలో మార్కెట్ చేయడంలోనూ గొప్ప టెక్నిక్స్ ని ఉపయోగించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రూపంలో అంతకు మించిన సినిమాను తీశారు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ చిత్రంలో నటించిన స్టార్ హీరోలు ప్రచారం చేయకముందే దానికి సరైన క్రేజ్ ను పెరిగేలా చూసుకుంటున్నారు. ప్రతిదీ సక్సెస్ అవుతోంది. పోస్టర్లు, ప్రోమోలు, ఇతర మేకింగ్ వీడియోలు, ఇలా ప్రతిదీ వైరల్ అయ్యేలా చేశారు. ఇక బాలీవుడ్ మీడియా అయితే రాజమౌళి ఏం చేసినా పరిశీలనగా చూస్తోంది. ఇక ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ఇంకెంతో పెద్ద డెడ్ లైన్ లేదు. ఈ సినిమా 7వ తారీఖు జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే కేవలం నవంబర్ డిసెంబర్ నెలల్లోనే ఏం చేయాలో అదంతా చేయాలి. అందుకే రాజమౌళి ఇప్పటికే హిందీ మీడియాలో ప్రచారాన్ని స్టార్ట్ చేసేశారు. అక్కడ భారీ మార్కెట్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్లు వసూళ్లను తెచ్చేలా ప్లాన్ ని డిజైన్ చేశారు. అంతేకాదు, తన సినిమా బజ్ ని పెంచేందుకు కొందరు బాలీవుడ్ టాప్ క్రిటిక్స్ కి, పాత్రికేయులకు ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన విజువల్ ని చూపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలు, ఫోటోల మాషప్ వగైరా చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని కితాబ్ అందుకున్నారట. ప్రస్తుతం హిందీ బెల్ట్ లో బాహుబలి కంటే అద్భుతమైన సినిమా తీశారన్న ప్రచారాన్ని స్ప్రెడ్ చేశారు. అది ఆ నోట ఈ నోట ఇప్పటికే తెలుగు పాత్రికేయులకు కూడా చేరింది. అయితే అసలు ఇక్కడ ఎలాంటి చప్పుడు లేకుండానే అక్కడ అన్ని చూపించేస్తూ జక్కన్న ఇలా చేస్తున్నారేంటి అన్న గుసగుస వినిపిస్తోంది. అయితే మార్కెట్ చేయడంలో లేదా ప్రచారం చేయడంలో జక్కన్నకు తనదైన విధానం ఉంది. ప్రస్తుతం రౌద్రం, రణం, రుద్రం ప్రమోషన్స్ లో వేగం పెంచేందుకు జక్కన్న బృందం సన్నాహాల్లో ఉంది. ప్రతి చోట స్థానిక భాషను నేర్చుకుని మరీ బరిలోకి దిగాలన్న ప్లాన్ ని కూడా అమల్లోకి తెస్తున్నారు. ఓవైపు నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. చరణ్, తారక్ సహా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ ఆల్రెడీ తన పాత్రకి డబ్బింగ్ ని పూర్తి చేశారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ కి అత్యంత భారీగా బిజినెస్ పూర్తయిన సంగతి తెలిసిందే. అందుకే రిలీజ్ ముందే భారీగా హైప్ తేవాలన్న ప్లాన్తో జక్కన్న స్పీడ్ పెంచనున్నారని తెలిసింది. మొత్తానికి రాజమౌళి ప్రచార ఎత్తుగడ ఏంటన్నది తెలుగు మీడియాకి క్లారిటీగానే అర్థమైంది. రిలీజ్ ముంగిట ఇక్కడ భారీ ఈవెంట్తో ట్రిపుల్ ఆర్ కి హైప్ తెచ్చే ప్లాన్ చేస్తారన్నమాట. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.